ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా పెద్ద దిక్కుగా వెలిగిన జ్యోతి అకస్మాత్తుగా ఆరిపోతే ఆ కుటుంబాల భవితకు భరోసా ఏది? హాయిగా సాగిపోతున్న జీవితాలకు పెద్ద దెబ్బ తగిలితే వారి కష్టాల్లో కన్నీళ్లలో నేనున్నాను అంటూ వెన్నుతట్టి ఓదార్చే దిక్కు ఏది? 2009 సెప్టెంబర్ నెలలో జరిగిన ఘోర విషాదం రాజన్న మరణం. నమ్మలేని ఆ నిజాన్ని విని తట్టుకోలేక ఆగిన గుండెలు కొన్ని వందలు. ఆ కుటుంబాలకు కష్టంలో తోడు ఉంటాను అని, గడప గడపకు వస్తాను అని, పుట్టెడు దుఃఖంలో ఉన్నా కూడా నాన్న లేడు ఇక రాడు అనే బాధ కంటే కూడా నాన్న ఇచ్చిన జగమంత కుటుంబాల బాధ్యత నాది అని, వారికి భరోసా ఇస్తూ నేనున్నాను అని, ఓదారుస్తాను అనే మాట ఇచ్చి నేటికి సరిగ్గా 10 ఏళ్ళు నిండాయి. ఈ 10 ఏళ్లలో కష్టాలు నష్టాలు ఎన్ని ఎదురైనా అన్నీ భరించాడు తప్పితే తనకు తండ్రి ఇచ్చిన ఈ జగమంత కుటుంబాన్ని మాత్రం వీడలేదు. ప్రతి అడుగు జనంలోనే, జనంతోనే, జనం కోసమే. జై జగన్. మీ ఆదరణ, మీ అభిమానాలు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వదు. తను మన కన్న ముందరనే ఉంటాడు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా, మీ అందరిలో ఒకటినైతా. అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. తాను కలలు కన్న ప్రతి స్వప్నాన్ని నెరవేరుస్తాం. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సభావేదిక ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి ఆదరణ, మీ అందరి అభిమానాలకు మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై రాజశేఖర్ రెడ్డి గారు, జై వైఎస్ఆర్, జై హింద్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.